గుడ్ మార్నింగ్ గైస్, మై సెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు రీజనింగ్ అండ్ డైరెక్షన్ సంబంధించి క్వశ్చన్స్ అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ. ఈ రీజనింగ్లో మనకి డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ అనేది చాలా యూజ్ అన్ని ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో ఏదైనా కరెక్షన్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ, అండ్ ఐ వాంట్ యూ టు గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్. మీ ఏదైనా ఎగ్జామ్ అటెండ్ అయినంటే యూ కెన్ సెండ్ వాట్ ఎవర్ ద ఎగ్జామ్ యూ హ్యాడ్ అటెండెడ్ విత్ ద క్వశ్చన్ పేపర్. ఐ విల్ అప్లోడ్ దెమ్ ఇన్ ద ఆన్లైన్. సో ఇలా చూసినట్లయితే మనకి ఇనీషియల్లీ డైరెక్షన్ టెస్ట్లో వీ హ్యావ్ ద క్వశ్చన్స్ లైక్ దిస్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూసినట్లయితే ఇఫ్ ఇట్ వాజ్ స్టాండింగ్ ఫేసింగ్ ఈస్ట్, ఇఫ్ ఎస్ వాజ్ స్టాండింగ్ ఫేసింగ్ ఈస్ట్, హీ టర్న్ టు హిజ్ రైట్ అండ్ వాక్డ్ 5 మీటర్స్, అగైన్ టర్న్ టు హిజ్ రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒకతను సౌత్ సైడ్ నుంచి ఈ విధంగా చూసినట్లయితే ఫేసింగ్, ఒకతను ఇలా ఫేసింగ్ ఈస్ట్ ఈ విధంగా మూవ్ అయితే స్టాండింగ్ ఫేసింగ్ టు ఈస్ట్ అండ్ హీ టర్న్ టు హిజ్ రైట్. ముందుకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే అతను రైట్కి టర్న్ అయ్యి 5 కిలోమీటర్స్ వాక్ చేశాడు. సో అంటే అతను ఈస్ట్కి వెళ్ళేవాడు, రైట్ టర్న్ అయితే నార్త్కి వెళ్తాడనమాట. నార్త్కి వెళ్ళిన తర్వాత చూసినట్లయితే మనకి అగైన్ 5 మీటర్స్ తర్వాత అతను అగైన్ టర్న్ టు హిజ్ రైట్, రైట్కి టర్న్ అయ్యాడు. అప్పుడు 7 మీటర్స్ అనేది ముందుకు వెళ్ళాడు. సో అప్పుడు ఏంటంటే 7 మీటర్స్ ముందుకు వెళ్తే మళ్ళీ దెన్ టర్న్ టు హిజ్ లెఫ్ట్, మన లెఫ్ట్కి వెళ్ళాడు అనమాట. లెఫ్ట్కి వెళ్తే దాంట్లో సౌత్ డైరెక్షన్లోకి మళ్ళీ వెళ్తున్నాడు అండ్ 4 మీటర్స్ అనేది వాక్ చేశాడు. నౌ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈస్ ఫేసింగ్ నౌ, అంటే ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే అప్పుడు మనము సౌత్ డైరెక్షన్లో అతను ఫేస్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఈ విధంగా నార్త్ ఈ డైరెక్షన్స్ అనేవి చూసినట్లయితే మనకి ఈస్ట్ 090 అని చెప్పుకోవచ్చు, నార్త్ 00 డిగ్రీస్ అని చెప్పుకోవచ్చు, అంటే 12 o'clock అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈస్ట్ అనేది 3 o'clock అని చెప్పుకోవచ్చు, సౌత్ అనేది 6 o'clock అని చెప్పుకోవచ్చు, వెస్ట్ అనేది 9 o'clock అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా నార్త్ ఈస్టర్లీ, నార్త్ వెస్టర్లీనే రాయాలి, సౌత్ వెస్టర్లీ, సౌత్ ఈస్టర్లీ రాయాలి, అంతేగాని ఈస్ట్ సౌతర్లీ, ఈస్ట్ నార్థర్లీ రాయకూడదు. సో ఈ విధంగా ఏంటంటే నార్త్ సౌత్ ఫస్ట్లోనే ఉండాలా, అది కూడా ఇంపార్టెంట్ బిటే అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ట్యాక్సీ, మనకు ట్యాక్సీ ఉంది, గాన్ 10 కిలోమీటర్ 10 కిలోమీటర్లు పోయిందంట. ఎక్కడ అంటే టు నార్త్ సైడ్ అనమాట. ఈ విధంగా నార్త్ సైడ్కి ట్రావెల్ అయింది 10 కిలోమీటర్లు. దాని తర్వాత ఏమైందంటే అండ్ టర్న్ టు హిజ్ లెఫ్ట్, మళ్ళీ ఏమైందంటే 10 లెఫ్ట్కి టర్న్ అయిందంట. అండ్ డ్రో అనదర్ 5 కిలోమీటర్స్, అదేవిధంగా 5 కిలోమీటర్లు అనేది ట్రావెల్ అయింది. అదేవిధంగా రైట్ టర్న్ అయినాడు. దాని తర్వాత డ్రో 10 కిలోమీటర్స్, రైట్ టర్న్ అయ్యి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఇప్పుడు ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ, అంటే ఇప్పుడు అతను నార్త్ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు. కానీ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు, 10 + 5 + 5 అనేది 5 + 10 అనేది టోటల్ మనము చూసినట్లయితే 25, ఈ విధంగా మనం మీటర్స్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆర్యన్ ట్రావెల్స్ 20 మీటర్స్ సౌత్, టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ ఫర్ 35 మీటర్స్. ఇక్కడ ఆర్యన్ అనే అతను ఈ విధంగా 20 మీటర్స్ సౌత్కి ట్రావెల్ చేశాడు. దాని తర్వాత టర్న్స్ లెఫ్ట్, దాని తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. అతను 35 మీటర్స్ ట్రావెల్ చేశాడు, అగైన్ టర్న్ లెఫ్ట్. సో అతను మళ్ళీ టర్న్ లెఫ్ట్ తీసుకొని 20 మీటర్స్ ట్రావెల్ చేశాడు. ద డిస్టెన్స్ ఫ్రమ్ ఒరిజినల్ పొజిషన్ ఎంత ఉందంటే అది 35 మీటర్సే అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రామ్ ఫేసింగ్ టువార్డ్స్ సౌత్, హీ టర్న్స్ హిజ్ లెఫ్ట్ అండ్ మూవ్స్ 40 కిలోమీటర్స్. ఇప్పుడు రామ్ అనే అతను ఈ విధంగా సౌత్కి వెళ్ళాడనమాట. దాని తర్వాత ఫేస్ చేస్తున్నాడు, అక్కడ నుంచి అతను లెఫ్ట్ టర్న్ అయ్యాడనమాట. అంటే సౌత్ నుంచి లెఫ్ట్ టర్న్ అయితే అక్కడ ఏమవుతుందంటే సౌత్ నుంచి లెఫ్ట్ టర్న్ అయినప్పుడు ఈ విధంగా మనం చూసినట్లయితే ఈస్ట్కి పోతాడనమాట. ఈస్ట్కి పోయినప్పుడు ఎంత అంటే డిస్టెన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ సౌత్ నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యి ఈస్ట్కి పోతున్నాడు. ఎంత దూరం పోయాడంటే 40 కిలోమీటర్స్ పోయాడు. దాని తర్వాత అండ్ టర్న్స్ టు హిజ్ రైట్ సైడ్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ టర్న్ అయ్యాడు. అంటే రైట్ సైడ్ అనేది మళ్ళీ సౌత్కి వెళ్తాడు, 50 కిలోమీటర్లు వెళ్ళాడనమాట. అదే హీ టర్న్స్ హిజ్ లెఫ్ట్ మూవ్స్ 60 కిలోమీటర్స్. దాని తర్వాత అగైన్ అతను ఏం చేశాడంటే ఈ విధంగా లెఫ్ట్కి మూవ్ అయ్యాడని చెప్తున్నాడు. లెఫ్ట్కి మూవ్ అయినప్పుడు మీరు చూసినట్లయితే సో ఇనీషియల్లీ ఈ విధంగా ఉంటే లెఫ్ట్ అండ్ రైట్, లాస్ట్లో మనకి అతను ఈ విధంగా ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ సౌత్కి నిలబడినాడు, లెఫ్ట్ వెళ్ళాడు, ఈస్ట్కి వెళ్ళాడు, ఈస్ట్ నుంచి మనం అగైన్ సౌత్కి వెళ్ళాడు, సౌత్ నుంచి అగైన్ లెఫ్ట్ తీసుకుంటే ఈస్ట్లో ఉన్నాడు. అదే మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే రాహుల్ స్కూల్ ఈజ్ ఇన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ హిస్ హౌస్. రాహుల్ హౌస్ ఉన్నట్టు ఆర్హెచ్ అంటే ఇక్కడ ఉంది, అదే నార్త్ ఈస్ట్లో ఉందంట ఈ స్కూల్ అనేది. అయితే ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హిజ్ హౌస్ ఫ్రమ్ హిస్ స్కూల్, అంటే అది ఆ డైరెక్షన్ ఏంట్రా అంటే ఇది సౌత్ వెస్టర్లీ అని చెప్పుకోవచ్చు. ఆపోజిట్ నార్త్ ఈస్టర్లీకి ఉన్న ఆపోజిట్ డైరెక్షన్ ఏంట్రా అంటే సౌత్ వెస్టర్లీ. ఇక్కడ మనం చూసినట్లయితే నార్త్ ఈస్టర్లీకి ఆపోజిట్ సౌత్ వెస్ట్ కనపడుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే రాహుల్
ట్రావెల్ చేశాడు అనమాట. 8 కిలోమీటర్స్ టువార్డ్స్ ఈస్ట్, ఈస్ట్కి 8 కిలోమీటర్ ఈ విధంగా ట్రావెల్ చేశాడు. అయితే టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్స్ అనదర్ 6 కిలోమీటర్, ఈ విధంగా రైట్కి మలుకొని ఈ విధంగా 6 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాడు. సో అలా విధంగా ట్రావెల్ చేయడం వల్ల దాని తర్వాత మనము అండ్ దెన్ ఇట్ టేక్ 2 సక్సెసివ్ లెఫ్ట్ అనమాట. ఒకసారి లెఫ్ట్ తీసుకొని ఇంకొకసారి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు, కానీ ఫస్ట్ లెఫ్ట్లో మాత్రం 21 కిలోమీటర్ కవర్ చేశాడు, దాని తర్వాత లెఫ్ట్లో 6 కిలోమీటర్ కవర్ చేశాడు. ఇన్ ఈచ్ టర్న్ రెస్పెక్టివ్లీ ఆ విధంగా ఒక టర్న్లో ఈ విధంగా 21, 6 చేశాడు. హీ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ ట్రావెల్స్ 8 కిలోమీటర్, లాస్ట్లో ఇతను రైట్ టర్న్ తీసుకొని ఈ విధంగా ట్రావెల్ అయ్యాడనమాట. అంటే ఫస్ట్ ఈ విధంగా ఒక టర్న్ ఒరిజినల్ పొజిషన్ ముందుకెళ్ళి దాని తర్వాత అంటే ఈస్ట్కి వెళ్ళాడు 8 కిలోమీటర్లు, దాని తర్వాత మళ్ళీ సౌత్కి టర్న్ అయ్యాడు 6 కిలోమీటర్లు వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్ సక్సెసివ్ టర్న్స్ తీసుకున్నాడు అనమాట రెండు లెఫ్ట్ సైడ్. సో ఫస్ట్ టర్న్లో మాత్రం 21 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు, రెండో టర్న్లో 6 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు. సో లాస్ట్ ఫైనల్ టర్న్లో 8 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఇక్కడ అతను ఒరిజినల్ పొజిషన్ ఎట్లా సైడ్ ఉందంటే అతను ఫైనల్ పొజిషన్ అనేది చూసినా లేదు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినాడంటే 8 ప్లస్ ఈ విధంగా 6, 6, 12, 12 ప్లస్ 21 ప్లస్ 8 అనేది. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉందంటే ఇది మొత్తం ట్రావెల్ చేసింది వేరు, ఈ ఒరిజినల్ పొజిషన్ నుంచి ఈ డిస్టెన్స్ అనేది 8 ప్లస్ 21 ప్లస్ 8 అని చెప్పుకోవచ్చు. 37 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది అది డిస్ప్లేస్మెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక మనిషి ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ నా వెస్ట్, ఒక అతను వెస్ట్కు ఫేస్ చేస్తూ ఉన్నాడనమాట. అయితే అండ్ హీ టర్న్స్ యాంటీ క్లాక్ వైజ్ 90 డిగ్రీస్, అతను యాంటీ క్లాక్ వైజ్ 90 డిగ్రీస్ అంటే క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ 90 డిగ్రీస్ మూవ్ అయితే, సో వెస్ట్ నుంచి మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్ సౌత్ డైరెక్షన్లో వెళ్ళిపోతాడు అనమాట. అండ్ మూవ్స్ 10 మీటర్స్, ఈ విధంగా 10 మీటర్స్ అనేది మూవ్ అవుతాడు. అయితే దాని తర్వాత స్ట్రైట్ అండ్ హీ అగైన్ టర్న్స్ 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్, అగైన్ 90 డిగ్రీస్ ఎంత ఈస్ట్ డైరెక్షన్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఇప్పుడు అతను ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు మనము. సో లాస్ట్ ఫైనల్ డైరెక్షన్ ఏంటంటే అంటే ఈస్ట్ డైరెక్షన్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రామ్ అనే అతను సైకిల్ 10 కిలోమీటర్స్ సౌత్వార్డ్, ఈ విధంగా రామ్ స్టార్టింగ్ పొజిషను చూసినట్లయితే అతను ఇంటి నుంచి సౌత్వార్డ్ 10 కిలోమీటర్స్ వెళ్తున్నాడు, దాని తర్వాత టర్న్డ్ రైట్ అండ్ సైకిల్ 6 కిలోమీటర్స్, దాని తర్వాత టర్న్ రైట్ చేశాడు ఎంత అంటే 6 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యాడు, దాని తర్వాత అగైన్ టర్న్ రైట్ మళ్ళీ ఒకసారి కుడిపక్కన తిరిగి సైకిల్ ఫర్ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, అగైన్ టర్న్ లెఫ్ట్ అండ్ సైకిల్ 15 కిలోమీటర్, దాని తర్వాత అగైన్ ఏం చేశాడంటే లెఫ్ట్ టర్న్ అయ్యాడు అండ్ సైకిల్ ఫర్ 15 కిలోమీటర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్లో అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే మనం చూసినట్లయితే ఇక్కడ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే హౌ మెనీ కిలోమీటర్ విల్ హీ ట్రావెల్ సైకిల్ టు రీచ్ స్ట్రైట్ లైన్, అంటే స్ట్రైట్ లైన్ నుంచి చూసినట్లయితే ఈ విధంగా మనము ఫస్ట్లో ఇనీషియలీ మనము ఈ విధంగా టోటల్ డిస్టెన్స్ కవర్ చేసింది చూసినట్లయితే మనకి 10 ప్లస్ 6 ప్లస్ 10 ప్లస్ 15, కానీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్ట్రైట్ లైన్ నుంచి అయితే 15 ప్లస్ 6 దట్ ఈస్ 21 కిలోమీటర్స్ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ ఇంటి నుంచి ఫైనల్ పాయింట్ కానీ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే రెండు కార్లు ఒక ప్లేస్ని ఒకసారిగా వదులుతున్నాయన్నమాట. అయితే సేమ్ టైము వన్ రన్స్ అట్ 20 కిలోమీటర్, ఒకటేమో 20 కిలోమీటర్ స్పీడ్తో ఇంకోటేమో అది నార్త్ సైడ్ వెళ్తుంది 20 కిలోమీటర్ లేదు స్పీడ్తో, 15 కిలోమీటర్ స్పీడ్తో లేదు ఈస్ట్ సైడ్ వెళ్తుంది, ఈ విధంగా నార్త్ సైడ్ వెళ్ళింది 2 గంటలు. ఆ విధంగా వాట్ విల్ బీ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 2 అవర్స్, 2 గంటల తర్వాత వాటి యొక్క డిస్టెన్స్ ఎంత అంటే ఇది మనకి డయాగనల్లీ ఉంటుంది కాబట్టి ఈ విధంగా పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో చూడొచ్చు మనము. సో 2 గంటలు ట్రావెల్ చేశాడు, ఇక నార్త్కు పోయేవాడేమో 2 ఇంటూ 20 కాబట్టి 40 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు. కింద సీ నుంచి ఈ పాయింట్ నుంచి ఇంకొక కార్ అనేది బీ సైడ్ వెళ్ళింది కాబట్టి అది 15 ఇంటూ 2 అంటే 30 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు. సో దీని ప్రకారం చూసినట్లయితే మనకు ఏబీ స్క్వేర్ అనేది ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అయితే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏసీ స్క్వేర్ అంటే 40 స్క్వేర్ అంటే 1600, బీసీ స్క్వేర్ అంటే 30 స్క్వేర్ అంటే 900, 2500 అనేది రావడం జరుగుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 50 అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే సీమా స్టార్టెడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, సీమా మార్నింగ్ ఆన్ ద రోడ్ టువర్డ్స్ సన్, తను సన్ చూసేకి వెళ్తుందనమాట. ఆఫ్టర్ సమ్ టైమ్ షీ టర్న్ టు హర్ రైట్ అనమాట, తను రైట్ సైడ్కి టర్న్ అయిందనమాట. ఆఫ్టర్ మూవింగ్ సమ్ డిస్టెన్స్ ఈ విధంగా తను రైట్ సైడ్కు టర్న్ అయ్యి కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్కి టర్న్ అయింది, కొద్దిసేపు మూవ్ అయింది అనమాట. అట్ దిస్ టైమ్ వాట్ డైరెక్షన్ ఈజ్ నౌ ఫేసింగ్ అంటే
ఫైనలీ షీఈ్ మూవింగ్ టు ద నార్త్ డైరెక్షన్ అనమాట. ఫస్ట్ టైం ఏమంటే సన్ త్రూ వెళ్తుంటే మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంది, రైట్ సైడ్ తీసుకుంది, మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంది, సో అగైన్ రైట్ సైడ్ అనేది తీసుకుంది. సో నౌ షీఈ్ ఫైనలీ గోయింగ్ టు ద నార్త్ డైరెక్షన్ అనమాట. దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ అనేది మీకు ఒక క్వశ్చన్ ఏదో ఒకటి రావచ్చు ఎగ్జామ్స్లో, సో డోంట్ మిస్ దెమ్. ఈ క్వశ్చన్స్ అనేవి వెరీ ఈజీ, సింపుల్గా డ్రా చేసుకొని క్రాక్ ద వాట్ ఎవర్ ద జాబ్స్ యూ వాంట్. అండ్ ఐ వాంట్ యూ టు షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, లెట్ దెమ్ గెట్ బెనిఫిటెడ్, అండ్ లెట్ ద పీపుల్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ యూట్యూబ్ ఛానల్, అండ్ ఎవ్రీబడి షుడ్ గెట్ బెనిఫిట్. సో ఆల్ ద ఎగ్జామ్స్కి మీరు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీకు నచ్చినట్లయితే ఐ వాంట్ యూ టు షేర్ ఇట్ టు మ్యాక్సిమం పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.